ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కడువా కప్పుకుని మొదటిసారిగా నిర్మలకు వచ్చిన ఈరెడ్డి మహేశ్వరరెడ్డికి ఘన స్వాగతం లభించింది. నిర్మల ముఖద్వారం వద్దకు భారీ ఎత్తున చేరుకున్న పార్టీ శ్రేణులు ఆయనకు అపూర్వ స్వాగతాన్ని పలికారు. బైకాళ్లతో పట్టణంలోకి స్వాగతించారు. దారి పొడవునా కార్యకర్తలు, అభిమానులు మహేశ్వరరెడ్డికి జేజేలు పకుతూ ఆనందంతో నృత్యాలు చేశారు. అవినీతి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించంటే అది బీజేపీతోనే సాధ్యమవుతుందని, అందుకే తాను భాజపాలో చేరినట్లు మహేశ్వరరెడ్డి తెలిపారు. ఎప్పుడు కూడా మరి కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ చెట్టాపట్లు వేసుకొని తిరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు అలయన్స్ ఉంటుందో తెలియదు, పోస్ట్ అలయన్స్ ఉంటుందా, ప్రీ అలయన్స్ ఉంటుందా, క్లారిటీ ఉండదు. ఒకసారి ఏమో ఒక ఆయన అలయన్స్ ఉంటుందని ఒక సీనియర్ నాయకుడు చెప్తాడు, ఇంకొక ఆయన ఏమో సమస్య లేదు అలయన్స్ ఉండదని చెప్తాడు. ఢిల్లీ నుంచేమో మరి సెక్యులర్ ఫోర్స్ అన్ని కలిసి పనిచేయాలని చెప్పి చెప్తాయి. ఏ రోజు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారో, మరి ప్రభుత్వం వ్యతిరేకంగా నిజంగా పోరాటం చేస్తారా చేయరా, నిజంగా కూడా ఈ అవినీతి ప్రభుత్వంలో పాలు పంచుకునే దానికన్నా ఈ అవినీతి ప్రభుత్వం గద్దెదించడానికి మరి నిజమైనటువంటి 8.5 సంవత్సరాలు మోడీ గారు భారతదేశంలో అవినీతి రహితమైనటువంటి పాలన ఏ రకంగా అందించారో, దేశ అభివృద్ధికి ఎంత పాటుపడతా ఉందో, వారి అడుగుజాడల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా వారి పాలన రావాలంటే అది బీజేపీ వల్ల సాధ్యమవుతుంది. ఈ అవినీతి ప్రభుత్వం గద్దెదించడం కేవలం బీజేపీ వల్ల సాధ్యమవుతుంది. పూర్తి విశ్వాసంతో మరి ఈరోజు నేను మరి భారతీయ జనతా పార్టీ చేరడం జరిగింది. ఎందుకంటే యోగేష్ బాయ్ ఓ పెద్ద నిర్ణయం తీసుకుండు, ఎందుకంటే మంచి గుర్తుంది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ గురించి కొట్లాడేటప్పుడు మహేష్ బాయ్ ఎప్పుడు కూడా ముందుండేవారు. ఇదే చెప్పేది, మనం తెలంగాణ సాధించుకోవాలి, తెలంగాణ సాధించుకొని మనం తెలంగాణ అభివృద్ధి చేయాలని చెప్పి మహేష్ బాయ్ ఎప్పుడు కూడా, అప్పుడు ఎంత ఒత్తిడి వచ్చినా కానీ ప్రభుత్వం నుంచి ఆయన ఒత్తిడిని భరించి